సాయంకాలం పూట సరదాగా చేపల గాలం వేశారు ఆ మంత్రి. చూపర్లను ఆశ్చర్యపరిచారు. మత్స్యకారులతో కలిసి ముచ్చటగా కాసేపు చేపలు పట్టి సరదా పడ్డారు. మరి ఆ మంత్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సరదాగా ఇట్టే జనంతో మమేకమయ్యే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం ఓ సరదా సన్నివేశంలో భాగమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తన పర్యటన ముగించుకొని హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం వద్ద దారిలో కొందరు చేపలు పడుతూ కనిపించారు. ఇంకేముంది, వెంటనే తన కాన్వాయ్ను ఆపి వాహనం దిగి చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్లారు. వారిలో ఒకరి నుంచి గాలం కర్ర తీసుకున్నారు. ఆ గాలం కర్రను పట్టి చేపల కోసం వేట మొదలుపెట్టారు. చేపల వేటలో వారితో మాటామంది కలిపి తెలంగాణ వచ్చాక మత్స్యకారుల జీవితాలు ఎలా బాగుపడ్డాయో తెలుసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయని చెప్పారు. అలాగే కోట్ల కొలది చేపలను ఉచితంగా చెరువుల్లో వేస్తూ చేపల విప్లవాన్ని తెచ్చారని చెప్పారు. ఇక ఎప్పుడు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని, తద్వారా చేపలు పట్టే వాళ్లకు ఉపాధి ఆదాయం పెరిగి వాళ్ళ కుటుంబాలు ఉన్నతంగా బతుకుతున్నారన్నారు. ఇది సీఎం కేసీఆర్ సాధించిన గొప్ప విజయం అని చెప్పారు మంత్రి. సబ్బండ కులాలకు ఆయా కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పారు. మంత్రి నేరుగా తమ వద్దకు వచ్చి కాసేపు సరదాగా వాళ్లతో కలిసి చేపలు పట్టడంతో వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేశారు.